జైల్లో 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన ఒక సీఎం గారు ఆ జైల్ లాంగ్వేజ్ ఒక లోకల్ లాంగ్వేజ్ ఒక సీఎం గా ఏపీ సీఎం గా ఒక హుందాతనంగా ఉండాల్సిన సీఎం తన హుందాతనాన్ని పక్కన పెట్టేసి ఎంతో లేఖితనంగా మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా ఎంతో నీచంగా అతను చేసిన ప్రతి మీటింగ్లో చిన్న అది చిన్నపిల్లల ప్రోగ్రామ్ అయితేనేమి లేదా పెద్దవాళ్ళ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయినా బటన్ నొక్కడానికి ఆయన వచ్చేది. ఆ బటన్ నొక్కినా కానీ అందరికీ ఎల్లవన్న సంగతి అందరికీ తెలుసు. అన్ని నాటకాలు డూప్ షాట్ తప్ప ఒక లేఖితనంగా లేఖి విధంగా మాట్లాడే సీఎంను చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. మన ప్రజలు కూడా ఎంతో చీదరించుకునే విధంగా మాట్లాడుతున్నారు. పర్సనల్గా తీసుకుంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష సాధించే విధంగా ఈ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగి ఇప్పుడు పవన్ కళ్యాణే ఆల్టర్నేట్ అనే విధంగా వచ్చిన దానికి పవన్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం కోసం ఒక జీవోని చేసి కోర్టులు అంటేనే నమ్మకం లేని జగన్ ఆ కోర్టుల చేతే అతన్ని ప్రాసిక్యూట్ చేయాలనుకోవటం ఎంత సిగ్గుచేట అంటే అంత సిగ్గుచేట. ముఖ్యంగా దాంట్లో మొత్తం తప్పులే స్పెల్లింగ్ మిస్టేక్స్ దగ్గర నుంచి వాళ్ళు పెట్టిన సెక్షన్ వాళ్ళకి ఇచ్చిన రైట్ రాసినది సెక్షన్ 199(14B) అనేది రాష్ట్ర ఎంప్లాయీస్ మాత్రం వర్తిస్తుంది తప్ప వాలంటీర్స్కి వర్తించదన్న అంకిత జ్ఞానం లేదు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదని మీరే చెప్తున్నారు. వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనంగా చెప్తున్నది మీరే. అది ఒక సెక్షన్ కింద తీసుకొని మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెక్షన్ వచ్చే సెక్షన్ పెట్టేసి ఎందుకు పనికిరాని సెక్షన్ నిలబడిన సెక్షన్ ఇది. కేవలం జగన్కి ఒక పెద్ద అలవాటు ఉంది, తను సెల్ఫ్ గోల్ వేసుకునే అలవాటు ఉంది. జగన్మోహన్ రెడ్డి మీటింగుల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారిని లేస్తే 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా చెప్తా ఉన్నాం, నువ్వు మాట్లాడాల్సిన అంశాలు ఏంటంటే ప్రజలకి నేను ఇది చేశాను నన్ను చూడండి అని మాట్లాడాలి, లేకపోతే ప్రతిపక్షాలు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏమి చేశాడు ఏమి చేయలేదో చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళతో నీకేమన్నా ఇబ్బందా, లేకపోతే ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు దానివల్ల రాష్ట్రానికి కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ ఏమైనా ఇబ్బంది జరుగుతూ ఉందా, ఇవన్నీ వదిలేసి ప్రజలకి చెప్పాల్సినటువంటి విషయాలు వదిలేసి ఆయన వ్యక్తిగతంగా లేస్తే 4 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అని మాట్లాడతారు. సీఎం గారు మంగళగిరిలో మాట్లాడిన విషయాల్లో పదే పదే క్యారెక్టర్ అనే అంశం గురించి మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అదేమన్నా చట్టపరంగా విరుద్ధంగా ఏమన్నా జరిగిందా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఒక వ్యక్తి పర్సనల్ విషయం గురించి మాట్లాడే మీరు ఎంత క్యారెక్టర్ పొరలో మీరే నిర్ణయించుకోవాలి, ఎంత క్యారెక్టర్ ఉంటే పక్కన పర్సనల్ లైఫ్ గురించి మీరు మాట్లాడతారు, అదేమన్నా చట్టవిరుద్ధంగా జరిగిన పని, చట్టవిరుద్ధంగా జరిగే పనులు సీఎం పదవిని అడ్డం పెట్టుకుని మీరు ఎక్కడ ఉండాలి, అదేవిధంగా చట్టసభలో చేసే పని అయితే మీరు మీకే ప్రశ్నించుకోవాలి. అతను ఏమన్నా తల్లిదండ్రులని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోలేనంత క్యారెక్టర్లెస్గా ఏమైనా ఉన్నాడా మీలాగా, తల్లిని తెలియని మీకు ఎంత దూరంగా ఉన్నారో మీరే ఒకసారి ఆలోచించుకోండి, మీకు అండగా ఉండాల్సిన వాళ్ళు మీకు ఎంత దూరంగా ఉన్నారో ఆలోచించుకోండి, ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో మీరు తెలిసే ఆలోచించుకోవాలని మేము ప్రశ్నిస్తున్నాం.